నాటి ఉద్యమ నేపథ్యంలో దాదాపు 5 సంవత్సరాలు కార్యకర్తలతో కలిసి పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ జనగామ కేసీఆర్ గారి సారథ్యంలో కదిలి తెలంగాణ సాధించిన దాంట్లో మా కార్యకర్తలు ప్రజలు నాతో కలిసి పనిచేసి తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరము ఈ కాన్ఫరెన్స్లో ఉన్న స్థితిగతులు సాగునీరుకే ఇబ్బంది ఉన్న స్థితి నుంచి సాగునీరు నిండుగా ఇచ్చి మా కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారు సాగునీరు సైతం ప్రజలు ఇచ్చి జిల్లా చిరకాల వాంఛ మా ముఖ్యమంత్రి గారి ప్రజల కోరిక తీర్చి బ్రహ్మాండమైన కలెక్టర్ ఆఫీస్ తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా కలెక్టర్ ఆఫీసుకు మా ముఖ్యమంత్రి గారు దీవించి సహకరించి జిల్లా కోర్టు ఇచ్చి డిస్ట్రిక్ట్ అయిన నేపథ్యంలో బ్రహ్మాండమైనటువంటి టౌన్ దిద్దటందుకు నిధులించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి గారి దీవెనతో కేసీఆర్ గారి సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ క్రమంలో 2014లో ఎలక్షన్ ముందు దూసుగా ప్రవర్తించవచ్చు ఈ కాన్ఫరెన్స్కి ఉన్నటువంటి స్థితిగతులు కానీ ఏనాడు ముఖ్యమంత్రి మా ముత్తిరెడ్డి గారు ముత్తిరెడ్డి నేను నా సొంత పని కొరకు స్వలాభం కొరకు ఈ పదవిని అడ్డుపెట్టుకొని ఏ అధికారి పైన దుస్సుగా ప్రవర్తన దాఖలాలు అనేకమైన అభియోగాలు కూడా మోపి ప్రయత్నం చేసింది రాజకీయ ప్రత్యర్థులు స్వయంగా కలెక్టర్ గారిని రాజకీయ ప్రత్యర్థులు ఉసిగొల్పి నాపైన ప్రెస్ స్వయంగ కార్యకర్తలు కోరుకొని నేటి బతుకమ్మ గుట్టలో టెంట్ వేసి కూర్చున్నారు. ఎక్కడ కబ్జా పెట్టిండు ముత్తిరెడ్డి తీసుకోండి ఇస్తాం చూపించండి కనీసం పత్రికలలో రాస్తా భూమి ఎక్కడున్నా ఇస్తాం మాధ్యమాలలో కూడా ప్రచారం చేయిస్తాం మేమే స్వయంగా హ్యాండ్ఓవర్ కూడా చేస్తాం ప్రభుత్వాన్ని అని టెంట్ వేసి మా కార్యకర్తలు మా ప్రజాప్రతినిధులు పొద్దున్న నుంచి సాయంత్రం గుర్తు ఒక్క రాలే ప్రజలకు తీర తెలివైపోయింది. మా ముఖ్యమంత్రి గారి దగ్గర స్వయంగా ఫిర్యాదులు కూడా చేసింది రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది ఏదో రకంగా. కానీ ఉద్యమ నాయకుడు మా ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ తెలిసిన నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రజా ప్రతినిధి ఏ రూపకంగా ఏం పని చేయించాలో తెలిసిన నాయకుడు ఏ జిల్లాలో ఎవరిని కదిలిస్తే ఆ జిల్లా సమతుల్యమవుతుంది ఆ జిల్లా బాగుపడుతుంది ఈ రాష్ట్రం ఎట్లా బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఆగుద్ది అనే ప్రజ్ఞాశీలి అనే మేధావి మా ముఖ్యమంత్రి గారు నా పైన వచ్చిన ఆరోపణలన్నీ వారికి వారి సైనికుడిగా ఉద్యమ కార్యకర్తగా ఎరిగి వారు అవన్నీ పక్కన పెట్టేసి ప్రజల ముందు సేవ చేయి అని పంపించింది 2014లో 2018లో ప్రజలు భారత దీవించి కడిగిన ముద్య మాదిరి మళ్ళీ 2018లో కూడా గెలిపించి మెజార్టీ ఇచ్చి కుట్రలని కుతంత్రాలని పటా పంచలు చేసి మళ్ళీ అసెంబ్లీకి పంపించిన మా ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయని చెప్పి మళ్ళీ కుట్రలు కుతంత్రాలకు కూడుకున్న ప్రయత్నం చేస్తున్న బాధ్యత అందరికీ కుటుంబాలు ఉంటాయి. అట్లాంటి నాకు కుటుంబం ఈ దీనావస్థ రాకూడదు. నా బిడ్డను రాజకీయ ప్రత్యర్థులు వాడుకోవడం ప్రజ క్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కోవాలి.
ఏం అడ్మిషన్ చేసిండు ముత్తిరెడ్డి, ఏ దుర్మార్గమైన పని చేసిండు ముత్తిరెడ్డి. శాతగాని అభ్యర్థులు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు, కానీ ప్రజలు అంటారు ఎరిగిన ముత్తిరెడ్డిని తప్పకుండా నేను తప్పు చేస్తే మా అధినేత సహించాడు. లోగడ కూడా నేను సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సమక్షంలో చీఫ్ సెక్రటరీ సన్నిధిలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వారి సైనికుడిగా ఉద్యమ నాయకుడిగా వారి మాకు అటువంటి ఉపాధి పేర్లు మాకు వేశారు. ఒక క్షేత్రంలో పనిచేసేది నేర్పించింది తప్ప చేతగాని వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెట్టడం అనే ధర్మం కాదు. ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఆ కుటుంబం తెలుసుకుంటారు. నా బిడ్డ పేరు మీద బాధపడ చేతాలో సర్వే నెంబర్ 1402 జేదాల ఒక 1200 గదాలు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది వాస్తవము. ఎటువంటి ఫోర్జరీ జరగలేదు, ఎటువంటి అక్రమాలు జరగలేదు. దానిపైన రాజకీయ ప్రత్యర్థులు దరఖాస్తులు ఇచ్చింది, కోర్టులో హైకోర్టులో ఫైల్ చేసింది, లోక్ అదాలత్లో ఫైల్ చేసింది, ప్రభుత్వం జవాబు కూడా ఇచ్చింది. ఇది ప్రభుత్వ భూమి కాదు. లోక్ అదాలత్లో ఏం చేసినట్టు ఇది ఎటువంటి అనుమతులు లేకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా ఓవర్ఫ్లో అయిన వాటర్ టౌన్ ఓనకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిండ్రు కెనాల్, అది ఇల్లీగల్గా చేసిండ్రు అనేసి దానికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జవాబు కూడా వేసేసింది. ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగలేదు, ప్రభుత్వ స్వాతంత్రం జరిగింది, ప్రభుత్వ నిధులతో జరిగింది. దానికి కావాల్సిన స్థలం నేనే డబ్బు కొని ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేసిన చెప్పి కొట్టించి ఏం చేసి రాయటం అర్థం. సార్ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మా అమ్మాయి సొంతం, అన్ని సర్వహత్తు మా అమ్మాయికి ఉంది. మార్పు ఒక గజం కూడా జరగలేదు, అక్కడ ఎటువంటి కేసు రిజిస్టర్ జరగలేదు. చర్య ఇకపోతే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నా బిడ్డ పేరు మీద ఒక శైలి ఉంది.